అధ్యక్షుడు పుతిన్ మీద తిరుగుబాటు చేసిన వాడు బతికుండడమే ఒక పెద్ద విషయం కానీ అతనితో ఏకంగా పుతిన్ మీటింగ్ అవ్వడం అన్నటువంటిది మరొక సంచలనం ఎవరైతే వేగనార్ చీఫ్ మొన్ననే రష్యా మీద తిరుగుబాటు చేసి పుతిన్నే మార్చేసి చేసి అక్కడ ఉన్న సెర్గోని ఆర్మీ చీఫ్నే మార్చేస్తానని చేస్తానని ప్రతిజ్ఞలు చేసి ఆ పైన ముప్పై ఆరు గంటలు వెనక్కి వెళ్ళిపోయి బెలూరస్లో తలదాచుకుని ఆ పైన సెయింట్ పీటర్స్బర్గ్కి వచ్చి అతని ఇంటి మీద దాడి చేసినటువంటి సైన్యం అతని దగ్గర బంగారం నగదు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాక వ్యాగనార్ చీఫ్ వచ్చి పుతిన్తో భేటీ కావడం అన్నటువంటి సంచలనాత్మకమైంది ఉక్రెయిన్లో యుద్ధంలో అరాచకాలకు పాల్పడుతూ అనూహ్యంగా రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ సైని వ్యాగనార్ గ్రూప్ అధిపతి ప్రిగోజు ఇటీవల రష్యా రష్యా అధ్యక్షుడితో భేటీ అయినట్టు తాజాగా బయటపడింది ఇవాళ రష్యా అధ్యక్ష భవనం అధికారపతి దిమిత్రి పెస్కో సోమవారం బహిర్గతం చేశారు ఈ భేటీలో ప్రిగోజిన్తో పాటు ఆయన ప్రైవేట్ సైన్యం కమాండర్లు పాల్గొని తిరుగుబాటు నాటి పరిస్థితులు పుతినికి వివరించారు ఈ భేటీ ఏకంగా మూడు గంటల పాటు కొనసాగింది జూన్ ఇరవై నాలుగో తేదీన తిరుగుబాటు జరగగా ఐదు రోజుల తర్వాత అంటే జూన్ ఇరవై తొమ్మిదో తేదీని ఈ భేటీ జరిగినట్టు దిమిత్రి వెల్లడించారు తిరుగుబాటుకు దారితీసిన కారణాలు గట్లన్నింటి పుతినికి వ్యాగినార్ చీఫ్ కమాండర్లు వివరించారు ఇక మీద యుద్ధంలో సాయపడే అంశాన్ని పరిశీలించాలని వారికి పుతిన్ సూచించారు మాతృభూమి కోసం పోరాటం చేసేందుకు రష్యా అధినేత ఆజ్ఞానుసారం పనిచేసేందుకు సిద్ధమని వాళ్ళు హామీ ఇచ్చారు ఈ భేటీలో మొత్తంగా ముప్పై ఐదు మంది పాల్గొన్నారు మరోవైపు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి ఆదివారం ఒరికివ్ పట్టణంలో ఒక పాఠశాలలో మానవతా సాయం కార్యక్రమం జరుగుతున్నప్పుడు భవనంపై బాంబు దాడి జరిగింది ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా నలుగురు మరణించారు పదకొండు మంది గాయపడ్డారు ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా డ్రామా ఆడిచ్చాడా పుతిన్ ఎందుకంటే కౌంటర్ అఫెన్సు ప్రారంభించాలనుకుంది ఉక్రెయిన్ అంటే ఎదురుదాడి అది ప్రారంభించి అప్పటికే బెల్గ్రేడ్ ప్రాంతంలో ఇంకా రెండు మూడు ప్రాంతాల్లో చేసుకొచ్చింది కరెక్ట్గా ఆ టైంలో ఈ తిరుగుబాటు జరిగేటప్పటికీ అమెరికా వాళ్ళు ఈ సమాచారం అందుకుని ఉక్రెయిన్కి నువ్వేం గొడవ చేయబాక ఈ టైంలో మనల్ని ఇబ్బంది పెడతారు తర్వాత మనమే చేయించామంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళని కొట్టుకొని అని చెప్పేట ఉక్రెయిన్ ఆగిపోయింది ఈ లోపు ఒక రెండు రోజుల పాటు ఈ కథ అంతా నడిచింది ముప్పై ఆరు గంటల పాటు ఆ తర్వాత దీన్ని కంట్రోల్ చేస్తున్నాం అనే కోణంలో ఆపుకొచ్చారు తర్వాత అక్కడ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి పాయింట్స్ని ఐడెంటిఫై చేసి పెట్టి సర్వనాశనం చేసి వదిలిపెట్టారు అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాగనార్ చీఫ్తో కలిపి నాటకం ఆడా అన్నటువంటి విషయమే ఇప్పుడు ఎందుకంటే అతనితో పిలిచి మాట్లాడడం అంటే ఆటలు కాదు ప్లస్ మళ్ళీ సైన్యం కోసం పనిచేయని దేశం కోసం అని చెప్పడం అంటే ఆటలు కాదు సంథింగ్ ఏదో గేమ్ ఆడాడు పుతిన్ అని అందరికీ అర్థమవుతుంది